హాయ్ హలో, వెల్కమ్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనము జనవరి 21 అంటే ఈరోజు జరిగిన సీటెట్ పేపర్ 2లో వచ్చిన మ్యాథ్స్ బిట్స్ని చూద్దాము. సీ ద ఫస్ట్ వన్, ద నంబర్ ఆఫ్ వర్టిసెస్, ఎడ్జెస్ అండ్ ఫేసెస్ ఆఫ్ ఏ పాలిహెడ్రన్ ఆర్ రెస్పెక్టివ్లీ 10, 15 అండ్ x. దెన్ ద వాల్యూ ఆఫ్ 3x - 12 ఈజ్. సో వర్టిసెస్, ఎడ్జెస్, ఫేసెస్ ఇచ్చారు అంటే ఇది వచ్చేప్పటికీ మనకి ఈ పాలిహెడ్రన్కి ఫార్ములా ఒకటి ఉంది, యూలర్స్ ఫార్ములా అని చెప్పేసి యూజ్ చేసాము. సో ఏంటా యూలర్స్ ఫార్ములా? ఎఫ్ ప్లస్ వి ఇస్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2 అని చెప్పుకుంటాం. లేదు అంటేనేమో ఇక్కడ ఎఫ్ ప్లస్ వి మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు ఈ అని కూడా చెప్పుకుంటాము. సో ఇది మనకి యూలర్స్ ఫార్ములా. అయితే యూలర్స్ ఫార్ములాలో వర్టిసెస్ ఇచ్చారు 10 అని, అండ్ దెన్ ఎడ్జెస్ ఇచ్చారు 15 అని, అయితే ఫేసెస్ ఎక్స్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఈ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి మనము. అంటే ఎక్స్ ప్లస్ 10 ఇస్ ఈక్వల్ టు 15 + 2 యూలర్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే. సో 15 + 2 అంటే 17 అవుతుంది. ఈ 10 పంపిస్తే -10 అవుతుంది కదా. సో 17 - 10 అంటే 7 అవుతుంది అనమాట. సో ఎక్స్ వాల్యూ వచ్చేప్పటికే 7. అయితే మనకు కావాల్సింది ఏంటి? 3x - 12 కదా. సో 3x అంటే 7 × 3, 7 × 3 = 21, -12. సో 21 - 12 అంటే 9. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌ సీ ద నెక్స్ట్ వన్, p³x ప్లస్ p² x - y మైనస్ p ఆఫ్ y ప్లస్ z మైనస్ z. దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే వీటిలో ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి దీనికి ఫ్యాక్టర్ అవుతుందంట. సో ఫస్ట్ అయితే దీన్ని సపరేట్ చేద్దాము. సో ఫస్ట్ మనకున్న ప్రాబ్లం ఏంటి అసలు? p³x. సో ఈ p² నేను లోపలికి పంపించేస్తున్నాను. ఏంటది? p² x మైనస్ p² y. సో మధ్యలో మనకి మైనస్ ఉంది చూడండి, ఈ మైనస్ దీనికి ఈ టర్మ్కి ఇవ్వాలి, ఈ మైనస్ని p² y మైనస్ p ఆఫ్ yz కదా. సో మైనస్ py మైనస్ pz మైనస్ z. సో ఇది మనకి ఇచ్చిన టోటల్ ప్రాబ్లమ్ని. సో ఈ ప్రాబ్లం నుంచి మనం ఇప్పుడు, సో ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి మనము p² x కామన్ తీద్దాము. సో ఇక్కడ p² x కామన్ తీసేస్తే ఏముంటుంది? ఒక p ఉంటుంది. అండ్ ఈ సెకండ్ టర్మ్లో p² x మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి 1 ఉంటుంది. ఓకేనా? సో అలానే ఈ ఇక్కడ ఉన్న ఈ 2 టర్మ్స్లో నుంచి కూడా మైనస్ p² yని కామన్ తీసేద్దాము. ఓకేనా? సో pyని కామన్ తీద్దాం ఇక్కడ, p² y కాకుండా. సో ఈ 2 టర్మ్స్ నుంచి కూడా మైనస్ pyని కామన్ తీస్తే ఇక్కడ ఒక p ఉంటుంది, ఈ మైనస్ కూడా కామన్ వెళ్ళిపోయింది కదా, +1 ఉంటుంది. ఓకేనా? అండ్ అలానే ఈ 2 టర్మ్స్లో నుండి కూడా మైనస్ z ని కామన్ తీసేద్దాము. సో మైనస్ z వెళ్ళిపోతే ఇక్కడేమో +p అవుతుంది అండ్ +1. సో ఇలా మనం కామన్ తీస్తే ఈ 3 టర్మ్స్లోనూ మనకి p+1 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 అనేది కామన్ వస్తుంది చూసారా. సో ఇప్పుడు ఈ 3 టర్మ్స్ నుంచి కూడా నేను p+1 కామన్ తీసేస్తున్నాను. సో అప్పుడు ఏముంటుంది? ఫస్ట్ టర్మ్లోనేమో p² x అనేది మిగులుతుంది, అండ్ సెకండ్ టర్మ్ వచ్చేప్పటికేనేమో -py ఉంటుంది, అండ్ థర్డ్ టర్మ్లోనేమో -z ఉంటుంది. చూడండి, ఇప్పుడు మన ఇచ్చిన ఈక్వేషన్కి 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఒకటేమో p+1, ఇంకొకటేమో p² x - py - z. సో ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో దీనికి ఇక్కడ సూట్ అయ్యేవి ఏమున్నాయి? ఈ ఫ్యాక్టర్ ఉంది. సో అదేంటి? p² x - py - z. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌ సీ ద నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ 8-డిజిట్ నంబర్ 9471x9y2 ఈజ్ డివిజిబుల్ బై 72, అంటే ఇది ఒక నంబర్ మొత్తం కూడా ఈ నెంబర్ అనేది 72తో డివిజిబుల్ అవుతుంది. సో ఏంటా నెంబరు? 9471x9y2, అంటే 2 డిజిట్స్ మిస్ చేసి మనకి ఎక్స్ అండ్ వై అని ఇచ్చారు. ఈ నెంబర్ మొత్తాన్ని కూడా 72తో డివిజిబుల్ అవుతుందంట. సో 72తో డివిజిబుల్ అవుతుంది అంటే ఏంటి? ఈ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుంది అండ్ 9తో కూడా డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే ఈ 2 కూడా ఫ్యాక్టర్స్ కాబట్టి. ఓకేనా? సో అయితే 8తో డివిజిబుల్ అవుతుంది అంటే డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 3 డిజిట్స్ అనేవి కూడా 8తో డివిజిబుల్ అవ్వాలి. అంటే నాకు 9y2 అనే ఒక 3 డిజిట్స్ ఉన్నాయి, ఈ 3 డిజిట్స్ కూడా 8తో డివిజిబుల్ అవ్వాలి. సో ఒకసారి చూద్దాం, డివిజిబుల్ అవ్వాలి అంటే y ప్లేస్లో ఎంత ఉండాలనేది. సో ఇక్కడ 9 ఉంది కాబట్టి 8 1 8, డివిజిబుల్ అవ్వాలి అంటే ఏంటంటే డివిజన్ చేస్తే రిమైండర్ 0 రావాలి. సో 9 - 8 అంటే 1, నెక్స్ట్ డిజిట్ వచ్చేప్పటికే y. ఈ డిజిట్ అనేది 8 టేబుల్లో పోవాలి, పోయి మనకి ఇంకా ఎంతో రిమైనింగ్ ఇక్కడ ఏదో వస్తే నెక్స్ట్ డిజిట్ 2 తీసుకుంటాము. ఓకేనా? కొంచెం ఆలోచించండి, 8 టేబుల్లో ఈ ఫస్ట్ 10th ప్లేస్లో 1 ఉండేలాగా ఏమొస్తుంది? 8 టేబుల్ ఆన్సర్స్ ఒకసారి చూస్తే 8 1 8 2 8 2 సార్ 16 ఒక్కటే వస్తుంది చూడండి.
ఎయిట్ త్రీ సార్ 24, 84 సార్ 32, ఇలా వస్తాయి మనకు ఆన్సర్స్ అవునా. సో ఈ వచ్చే ఆన్సర్స్లో టెన్త్ ప్లేస్లో వన్ వచ్చేది ఏముంది, 16 ఒక్కటే ఉంది. సో కాబట్టి నేను ఇక్కడ 8 2 16 అని కనుక తీసుకుంటే నాకు ఇక్కడ నెక్స్ట్ డిజిట్లో వచ్చే డిజిట్ ఈ టెన్త్ ప్లేస్లో ఉన్న 2 అనేది మొత్తం కూడా రిమైండర్ 0 రావాలి ఇక్కడ, క్యాన్ మొత్తం క్లియర్ అయిపోయి అవునా. సో ఇక్కడ నెక్స్ట్ వన్స్ ప్లేస్లో 2 ఉంది అంటే 8 4 32లో మాత్రమే 2 ఉంది అవునా. అంటే నాకు ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే నెంబర్ 3 అవ్వాలి, అప్పుడు మాత్రమే 8 4 32 తీసుకుంటాను నేను, రిమైండర్ 0 అయిపోతుంది అవునా. మరి నాకు ఇక్కడ ఇక్కడ ఈ సబ్ట్రాక్షన్ చేస్తే 3 రావాలి అంటే 6లో ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది, ఏ నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తే 3 అవుతుంది, వై ప్లేస్లో కనుక 9 ఉంటే 9 - 6 3 అవుతుంది, 8 4 32 0, అప్పుడు మాత్రమే ఈ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. సో అంటే ఏం కావాలి మనకి, వై వాల్యూ అనేది 9 అయినప్పుడు మాత్రమే డివిజిబుల్ అవుతుంది ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి ఆప్షన్ చూడండి, మనకి వై వాల్యూ 9 అనేది ఒక్క ఆప్షన్లోనే ఉంది. సో మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయకుండానే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి చెప్పొచ్చు. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఒకసారి సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ కూడా వస్తుంది ఓకేనా. నౌ సీ ద నెక్స్ట్ వన్, ఏ షాప్కీపర్ సెల్స్ అన్ ఆర్టికల్ ఫర్ 324 రూపీస్ ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 28% అన్ ఇట్స్ మార్క్డ్ ప్రైస్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ విల్ బి 300. ఇఫ్ హీ సెల్ ద ఆర్టికల్ బై గివింగ్ 28% డిస్కౌంట్ ఆన్ ద సేమ్ మార్క్డ్ ప్రైస్, వాట్ విల్ బీ హిస్ ప్రాఫిట్ పర్సెంట్. సో అసలు మనకి ఇచ్చిన డేటా ఏంటంటే ఒక ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ వచ్చేప్పటికే 300 రూపీస్ అన్నారు, అండ్ ఇదే ఆర్టికల్ని సెల్ చేశారు. ఎలా సెల్ చేశారు, ఫస్ట్ ఒక మార్క్డ్ ప్రైస్ వేశాడు దాని మీద షాప్ కీపరు, అదెంతో మనకు తెలియదు. ఈ మార్క్డ్ ప్రైస్ మీద 28% డిస్కౌంట్ ఇచ్చాడు, 28% డిస్కౌంట్ ఇచ్చి అమ్మాడు. సో ఫైనల్గా అమ్మింది ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత అని ఇచ్చారు, 324 రూపీస్ అన్నారు. ఇది మనకి ఇచ్చిన డేటా. అయితే సేమ్ ఇదే ఆర్టికల్ని ఇదే మార్క్డ్ ప్రైస్ మీద 28% కాకుండా 18% డిస్కౌంట్ కనుక ఇస్తే మనకి వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, ఇది మనం ఫైండ్అవుట్ చేయాల్సింది. సో దానికోసం నేను ఏ ఫార్ములాస్ ఏమీ చేయకుండా సింపుల్గా క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నాకు మార్క్డ్ ప్రైస్ ఎంతో తెలియదు, బట్ మార్క్డ్ ప్రైస్ ఎలా వస్తుంది, నాకు ఇచ్చిన మార్క్డ్ ప్రైసు అండ్ ఈ మార్క్డ్ ప్రైస్లో నుంచి 28% ఆఫ్ మార్క్డ్ ప్రైస్ని కనుక మనం తీసేస్తే, అంటే మనం ఇచ్చిన డిస్కౌంట్ని తీసేస్తే మనకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్, అంటే అదేంటది 324 రూపీస్ అది అవునా. సో ఈ కాన్సెప్ట్ని బట్టి నేను మార్క్డ్ ప్రైస్ అన్న దాన్ని కనుక ఫైండ్అవుట్ చేస్తే నాకు మార్క్డ్ ప్రైస్ వచ్చేప్పటికే 450 రూపీస్ వస్తుంది ఓకేనా. సో ఫైనల్గా నాకు ఇక్కడ ఏం తెలిసింది, ఈ మార్క్డ్ ప్రైస్ ఎంత అనేది తెలిసింది, 450 రూపీస్. సో ఇప్పుడు సెకండ్ కండిషన్కి వస్తున్నాయి, ఈ 450 మీద 18% డిస్కౌంట్ ఇచ్చాము అవునా. సో 450లో 18% అనేప్పటికీ మనకి 81 వస్తుంది, 18% ఆఫ్ 450 అంటే 81 వస్తుంది. సో దీన్ని కనుక మనం తీసేస్తే, అంటే సెకండ్ కేసులో ఉన్న సెల్లింగ్ ప్రైస్ నేను ఫైండ్అవుట్ చేస్తున్నాను. సో నాకు సెకండ్ కేసులో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 369 రూపీస్ అవుతుంది అవునా. సో ఇప్పుడు చూడండి ఒకసారి, కాస్ట్ ప్రైస్ ఏమో 300, సెల్లింగ్ ప్రైస్ ఏమో 369, నేను ఫైండ్అవుట్ చేయాల్సింది ఏంటి, ప్రాఫిట్ పర్సెంట్. సో ప్రాఫిట్ పర్సెంట్ ఎలా ఫైండ్అవుట్ చేస్తాము, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఇస్తే వచ్చేది మనకి ప్రాఫిట్ పర్సెంట్ అవుతుంది అవునా. సో ఈ కేసులో ప్రాఫిట్ ఎంత నాకు, 300 రూపీస్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ 369, అంటే ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు, 69 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఓకే. అండ్ కాస్ట్ ప్రైస్ ఎంత, మన ప్రాఫిట్ పర్సెంట్ అయినా లాస్ట్ పర్సెంట్ అయినా ఎప్పుడు కాస్ట్ ప్రైస్ మీద చూస్తాము. సో కాస్ట్ ప్రైస్ వచ్చేప్పటికీ 300 × 100, ఇది నా ప్రాఫిట్ పర్సెంట్ అనమాట ఓకేనా. సో 2 0s 2 0s గెట్స్ క్యాన్సిల్, 3 2s 6, 3 3s 9. సో ఎంత ఇది, 23% ఏంటది ప్రాఫిట్ పర్సెంట్ అనేది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద కాన్సెప్ట్ వాస్ లేబుల్డ్ యాజ్ స్కీమా బై, ఇది మెథడాలజీకి సంబంధించి అవ్వచ్చు లేకపోతే సిడిపి చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన బిట్ ఇక్కడ పడింది. స్కీమా అనేది ఎవరిది, జీన్ పియాజే గారిది. మనం చూసిన ప్రతిదీ కూడా మనకి స్కీమాల్లాగా మైండ్లో ఫిక్స్ అయిపోతాయని చెప్పేసి చెప్తారు అనమాట. సో ఆన్సర్ పియాజే. నౌ సీ ద నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ పిక్యూఆర్ యాంగిల్ పి ఈస్ 55 degrees అండ్ క్యూఆర్ ఈస్ 18 centimeters, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ పిక్యూఆర్ కెన్ బి అన్ అప్ట్యూజ్ స్కేల్ అండ్ ట్రయాంగిల్. అప్ట్యూజ్ అవ్వాలి, స్కేల్ అయినా అవ్వాలి ఓకేనా. సో అయితే
PQR అనేది ఒక ట్రయాంగిల్ ఉంది, అప్ట్యూస్ అవ్వాలన్నారు కాబట్టి నేను అప్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిలే ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇలా నాకు PQR అన్న ట్రయాంగిల్ ఉందనుకుందాం. అయితే మన క్వశ్చన్లో ఏమేమి మెజర్మెంట్స్ ఇచ్చారు, ఇక్కడ P అనేది 55 degrees ఉంది అని చెప్పేసి ఇచ్చారు, అవునా. ఇంకా ఏమన్నారు, QR అనేది 18 centimeters అని చెప్పేసి ఇచ్చారు. సో అయితే మనకి ఇది అప్ట్యూస్ యాంగిల్ అవ్వాలి అంటే ఒక యాంగిల్ అనేది అప్ట్యూస్ యాంగిల్ అవ్వాలి, ఓకేనా. సో మనం ఇక్కడ చూద్దాము, ఒకటి ఆల్రెడీ 55 degrees అని తెలిసింది కదా. సపోజ్ R కనుక 35 degrees ఉంటే, R ఒకవేళ 35 degrees అయితే ఇక్కడ వరకు ఈ రెండు యాంగిల్స్ని సమ్ చేస్తే ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది. అంటే థర్డ్ యాంగిల్ కూడా 90 degrees అవుతుంది, బట్ అప్ట్యూస్ అయ్యే ఛాన్స్ లేదు కదా. సో 35 అయినా అప్ట్యూస్ అవ్వదు, 65 degrees అయినా కూడా అప్ట్యూస్ అవ్వదు. సో మనకున్న ఛాన్స్ అలా అయితే 15 degrees అవ్వచ్చు, ఆర్ లేదంటే 25 degrees అవ్వచ్చు. అప్పుడే థర్డ్ యాంగిల్ అనేది క్యూ యాంగిల్ అనేది అప్ట్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ రెండింటిలో చూడండి, PQ అనేది 18 centimeters అన్నాడు, ఇక్కడ QR ఆల్రెడీ 18 వచ్చింది, PQ కూడా 18 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ రెండు సైడ్స్ సేమ్ అవుతాయి, బట్ స్కేల్ అని అవ్వాలి అంటే 3 సైడ్స్ కూడా డిఫరెంట్గా ఉండాలి, ఓకేనా. సో ఇది కూడా అవ్వడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, PR గ్రేటర్ దాన్ 18, ఇది 18 కన్నా పెద్దది అని చెప్పేసి ఇచ్చారు. ఆబ్వియస్లీ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో నేర్చుకున్నాము, ఇక్కడ ఉన్న యాంగిల్ కన్నా ఇక్కడ ఉన్న యాంగిల్ ఎక్కువ ఉందనుకోండి, దీని ఆపోజిట్ సైడ్ కన్నా కూడా ఈ పెద్ద లెంత్ ఉన్న యాంగిల్కి ఆపోజిట్ సైడ్ అనేది ఖచ్చితంగా పెద్దదిగా ఉంటుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌ సీ ద నెక్స్ట్ వన్, ద లెంగ్స్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ట్రెపీజియం ఆర్ 11 centimeters అండ్ 25 centimeters, ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 12 centimeters, ఇట్స్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:2, వాట్ ఈస్ ద పెరీమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. మనకు ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాల్సిన రెక్టాంగిల్ పెరీమీటర్. సో నాకు ఒక రెక్టాంగిల్ ఉంది, దీని పెరీమీటర్ నాకు కావాలి, అవునా. అయితే ఈ రెక్టాంగిల్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయడానికి దీని సైడ్స్ ఎలా ఉన్నాయి, 3:2 రేషియోలో ఉన్నాయి. సో ఇదొక 3x అయితే ఈ సైడ్ వచ్చేప్పటికి 2x అవుతుంది, ఇలా ఉన్నాయి. సో నాకు ఈ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చిన రిలేషన్ ఏంటంటే, ఇంకొక ట్రెపీజియం ఉంది, సో ఈ ట్రెపీజియం ఏరియా అండ్ ఈ రెక్టాంగిల్ ఏరియా అనేవి సేమ్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ ట్రెపీజియం ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి లెంత్ని ఇచ్చారన్నమాట, ప్యారలల్ సైడ్స్ లెంత్స్ వచ్చేప్పటికి 11 centimeters అండ్ 25 centimeters, అండ్ ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ వచ్చేప్పటికి 12 centimeters అని. సో ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫార్ములా ఏంటి, 1/2 into సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. సో సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే 11 + 25 × ఇట్స్ హైట్. సో ఇది ట్రెపీజియం ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. సో దీన్ని కనుక మనం సాల్వ్ చేస్తే 1/2 × 11 + 25 = 36 × 12 అవుతుంది, అవునా. సో 36 × 12, సో ఇది హాఫ్ని కనుక మనం క్యాన్సిల్ చేస్తే 2 1s 2 6 12. అయితే ఇది దేనికి ఈక్వల్ అన్నారు, రెక్టాంగిల్ ఏరియాకి ఈక్వల్ అన్నారు. రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇక్కడ లెంత్ వచ్చేప్పటికేమో 2x, ఇంటూ బ్రెడ్త్ వచ్చేప్పటికేమో 3x, దీనికి ఈక్వల్ అని చెప్పేసి ఇచ్చారు, అవునా. సో ఇప్పుడు దీన్ని కనుక మనం క్యాన్సిల్ చేస్తే 3 2s 6 6 క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 36, 36 అంటే 6 స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 36, దట్ ఈస్ నథింగ్ బట్ 6 స్క్వేర్, అంటే ఎక్స్ ఏమవుతుంది, 6 అయిపోతుంది. సో మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చింది కదా 6 అని, ఇప్పుడు మనం పెరీమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. పెరీమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, 2 ఆఫ్ L + B, ఎల్ అంటే 3x ప్లస్ బి అంటే 2x, 3 + 2 అంటే 5x, ఎక్స్ అనేప్పటికీ 6, సో 5 × 6, సో 5 6 30 32 60. ఆన్సర్ 4, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. నౌ సీ ద నెక్స్ట్ వన్, ఎక్స్ వేరీస్ ఇన్వర్స్లీ యాజ్ వై, అంటే ఎక్స్ అండ్ వై అనేది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి. సో అంటే ఎక్స్ ఇంక్రీజ్ అయితే వై అనేది డిక్రీజ్ అవుతుంది, వై డిక్రీజ్ అయితే ఎక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రివర్స్లో ఉంటాయన్నమాట. అయితే ఎక్స్ ఇంటూ వై అనేది మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఎక్స్ వై అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, చేంజ్ అవ్వదు, రిమైన్స్ కాన్స్టెంట్ అని అంటాం అన్నమాట, ఓకేనా. సో అయితే ఎక్స్ అనేది కనుక 3.5 ఉన్నప్పుడు వై 2.4, అలానే ఎక్స్ 5.6 ఉంటే వై ఎంత అవుతుంది, ఎక్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి వై ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుంది, అదైతే ఓకే. ఇంకా ఏం చెప్పుకున్నాము, ప్రోడక్ట్ అనేది సేమ్ ఉంటుంది, అంటే 3.5 × 2.4 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 5.6 × ఎక్స్. ఈ ఎక్స్ వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాలి, సెకండ్ నెంబర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఒక్కసారి మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్దాం చూడండి.
సో టూ సైడ్స్ కూడా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్స్ని జస్ట్ ఇగ్నోర్ చేసేస్తే 8 3 24 కాబట్టి ఇది 0.3 అయిపోతుంది. 8 3 సారు అండ్ 8 7 56 కాబట్టి ఇదేమో 0.7 అవుతుంది. ఓకేనా? అండ్ ఇది 7 1 7 7 5 35 కాబట్టి 0.5 అయిపోతుంది. ఓకేనా? సో ఫైనల్గా మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 5 × 3 అంటే 15. సో అది 1.5 అవుతుంది అనమాట. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ద నెక్స్ట్ వన్, బిడి ఈజ్ డయాగోనల్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఏబిసిడి. సో మనకి ఏబిసిడి అని ఒక ప్యారలలోగ్రామ్ అన్నారు. సో దిస్ ఈజ్ ద ప్యారలలోగ్రామ్ ఏబిసిడి. అండ్ ఇంకా ఏమన్నారు, బిడి అనేది డయాగోనల్ అన్నారు. ఓకే, సచ్ దట్ యాంగిల్ సిబిడి ఇస్ ఈక్వల్ టు 2x అన్నారు. ఓకేనా? సో ఏమన్నారు, యాంగిల్ సిబిడి ఇస్ ఈక్వల్ టు 12x, అంటే ఇక్కడ ఉన్న ఈ యాంగిల్ అనేది 12x అన్నారు. అండ్ దెన్ యాంగిల్ ఏబిడి ఇస్ ఈక్వల్ టు 7y. ఏబిడి, సో ఇటువైపు ఉన్న ఈ యాంగిల్ వచ్చేప్పటికి మనకి 7y అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, అండ్ ఇంకా ఏమన్నారు ఇందులోని, యాంగిల్ ఏబిడి ఇస్ ఈక్వల్ టు 60 degrees అన్నారు. అంటే ఏడిబి, సో ఇక్కడ ఉన్న ఈ యాంగిల్ వచ్చేప్పటికి మనకి 60 degrees అన్నారు. అండ్ యాంగిల్ సిడిబి ఇస్ ఈక్వల్ టు 28. సో సిడిబి ఇటు సైడ్ ఉన్న యాంగిల్ వచ్చేప్పటికే 28 degrees అని చెప్పేసి ఇచ్చారు. అయితే 2x + 3y ఫైండ్ అవుట్ చేయాలి. సో అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ అండ్ వై వాల్యూస్ కావాలి. సో దీనికోసం మనం ఒకసారి ప్యారలోగ్రామ్ ప్రాపర్టీస్ని కనుక గుర్తు తెచ్చుకుంటే, సో ప్యారలోగ్రామ్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి మనకి, ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి, ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? దాంతోపాటుగా ఏంటి, అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ అన్నాము. అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ అంటే పక్కపక్కన ఉన్న యాంగిల్స్ అనేవి ఎంత అవుతుంది, 180కి ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ డి దగ్గర ఉన్న ఈ టోటల్ యాంగిల్ అండ్ సి దగ్గర ఉన్న ఈ టోటల్ యాంగిల్ మొత్తం కూడా 180కి ఈక్వల్ అవ్వాలి. ఏం చెప్తున్నాను, యాంగిల్ డి అండ్ యాంగిల్ సి అనేవి 180కి ఈక్వల్ అవుతుంది. ఎందుకు, ప్యారలలోగ్రామ్లో అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ కాబట్టి. సో యాంగిల్ డి దగ్గర మొత్తం టోటల్గా ఎంత, ఇక్కడ ఇటేమో 60, ఇటేమో 28, 88 degrees యాంగిల్ డి అని చెప్పేసి తెలుసు. అండ్ యాంగిల్ సి మనకు తెలియదు, ఈజ్ ఈక్వల్ టు 180. సో యాంగిల్ సి ఏమవుతుంది, 180 - 88, అంటే యాంగిల్ సి వచ్చేప్పటికి మనకి 92 degrees వస్తుంది. సో ఇక్కడ ఉన్న యాంగిల్ అనేది 92 degrees. సో ఇప్పుడు ఏముంటుండే మనకి, డిబిసి అనేది ఒక ట్రయాంగిల్ అవునా, ఈ ట్రయాంగిల్ ఈ యాంగిల్ 28 degrees అండ్ ఈ యాంగిల్ 92 degrees అండ్ ఇక్కడ ఉన్న యాంగిల్ వచ్చేప్పటికి 12x. సో ఈ 3ని సమ్ చేస్తే మనకు 180 అవుతుంది కదా, ఎందుకంటే ట్రయాంగిల్ టోటల్ యాంగిల్ 180 degrees కాబట్టి. సో సమ్ చేద్దాం, 28 + 92 + 12x మొత్తాన్ని కూడా సమ్ చేస్తే మనకి 180 degrees ఈక్వల్ అవ్వాలి, బికాస్ టోటల్ యాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. సో దీని నుండి 28 + 92 అంటే ఒక 120, ఈ 120ని ఇటు పంపిస్తే మైనస్ అవుతుంది, 180 - 120 అంటే 60, అంటే సో 12x అనేప్పటికీ మనకి 60 వస్తుంది అవునా. సో అంటే x అనేప్పటికీ 12 5 60 కాబట్టి x వాల్యూ 5 వస్తుంది. సో సేమ్ ఇదే ప్రాసెస్లో ADB అన్న ట్రయాంగిల్ తీసుకొని యాంగిల్ ఏ వాల్యూని ఇక్కడ ఫైండ్అవుట్ చేస్తాం కాబట్టి y వాల్యూ ఫైండ్అవుట్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ టోటల్ యాంగిల్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ కదా, ఇక్కడ 88 degrees ఉంటే 7y + 12x ఈక్వల్ అవుతుంది. సో 7y + 12x అనేది టోటల్ యాంగిల్ ఎట్ బి అనేది టోటల్ యాంగిల్ ఎట్ డికి ఈక్వల్ అవుతుంది, 88కి. సో మనకు ఆల్రెడీ ఎక్స్ వాల్యూ తెలుసు కాబట్టి దీని నుండి కూడా వై వాల్యూ అనేది ఫైండ్అవుట్ చేయొచ్చు. సో దీని నుండి మనం వై వాల్యూ ఫైండ్అవుట్ చేస్తే వై మనకి 4 వస్తుంది. సో వై వాల్యూ తెలుసు, ఎక్స్ వాల్యూ తెలుసు, దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 2x అన్నారు, 2 × 5 అంటే 10 + 3y అన్నారు, 3 × 4 3 4 12, సో 10 + 12 అంటే 22 degrees. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద ఏరియా ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ 4400 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈజ్ 110 సెంటీమీటర్స్. ఇట్స్ వాల్యూమ్ ఈజ్, సో మనకి రైట్ సర్క్యులర్ సిలిండరు దానికి ఏమి ఇచ్చారు అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 2πRh అనమాట, ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా. ఎంత ఇచ్చారు, 2πRh అనేది 4400 సెంటీమీటర్ స్క్వేర్ అన్నారు.
ఇంకేమన్నారు, సర్కంఫరెన్స్ ఆఫ్ ఇట్స్ బేస్. బేస్ అంటే సర్క్యులరే కదా, సర్కిలే కదా. సో సర్కిల్కి సర్కంఫరెన్స్ అంటే 2πr. సో 2πr వచ్చేప్పటికీనేమో 110 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వాల్యూమ్. ఈ 2πr అనేది ఇక్కడ కూడా చూడండి. సో దీని నుండి నేను h ఫైండ్ అవుట్ చేస్తాను. h ఏమవుతుంది, 2πr మొత్తాన్ని ఇటు సెండ్ చేస్తే సరిపోతుంది కదా. సో 4400/2πr అంటే ఎంత తెలుసు, 110 అని చెప్పేసి మనకు తెలుసు. సో 0 గెట్స్ క్యాన్సిల్, 11 ones 11 fours 44. కాబట్టి హైట్ తెలిసింది మనకి 40 అని. సో 40 సెంటీమీటర్స్. అండ్ ఈ 2πr నుంచి నేను r వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో r అనేప్పటికి మనకి ఆల్రెడీ ఇక్కడ 110 ఉంది. ఈ 2πని ఇటువైపుకు సెండ్ చేస్తున్నాం మనము, ఓకేనా. సో పై అంటే 22/7 కదా, ఇటు వచ్చే అప్పటికే 7/22 అవుతుంది. అండ్ ఇక్కడ 2 ఉంది కదా, ఇటు వచ్చే అప్పటికేనేమో 1/2 అవుతుంది, ఓకేనా. సో 11 tens are 11 twos are 22. సో 2 ones 2 fives are 10. సో ఫైనల్గా ఇది మనకి 5 sevens 35/2 అవుతుంది అన్నమాట, ఓకేనా. సో మనకి ఆర్ వాల్యూ ఉంది, హెచ్ వాల్యూ ఉంది, కాబట్టి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాము. వాల్యూమ్ ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ హెచ్ సారీ సిలిండర్కి వాల్యూమ్ వచ్చేప్పటికి పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే పై అంటేనేమో 22/7, ఆర్ స్క్వేర్ అంటే 35/2 × 35/2. మన క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 35కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాలని ఉంచండి. ఇంటూ హైట్ వచ్చేప్పటికేనేమో 40. సో దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చూడండి, 7 ones are 7 fives are 35 అండ్ 2 ones 2 20s 40, అగైన్ 2 ones 2 tens 20, ఓకేనా. సో మనకు ఫైనల్గా ఏముంది, 22 × 5 × 35 × 10. మనం ఈ మొత్తాన్ని కనుక మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేప్పటికి 38,500 వస్తుంది, అవునా. సో ఇదేంటి, మనకున్నాయని సెంటీమీటర్స్లో ఉన్నాయి, సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. బట్ మనకు ఆన్సరు ఇన్ మీటర్ క్యూబ్స్ అన్నారు. సో దీన్ని మీటర్స్లోకి మార్చాలి. సో మీటర్స్లోకి మార్చాలంటే సెంటీమీటర్ క్యూబ్ అంటే 3 సెంటీమీటర్స్ ఉన్నట్టు. సో 3 సెంటీమీటర్స్ బదులుగా 3 మీటర్స్ రావాలి కాబట్టి 3 times 100తో డివిజన్ చేయాలి. సో ఒక్కొక్క సెంటీమీటర్కి 100 అనమాట. సో 3 times మల్టిప్లై చేస్తేనే అది క్యూబ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఈ సెంటీమీటర్ పోయి మీటర్ క్యూబ్ వస్తుంది. సో ఫైనల్గా మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి, 6 జీరోస్. సో 6 places ముందు పాయింట్ రావాలి. సో 1 2 3 4 5 ఉన్నాయి. సో 0.0385 అని వస్తుంది అనమాట, ఓకేనా. సో ఇది ఎక్కడుంది మనకి, ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌ సీ ద నెక్స్ట్ వన్. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 supplementary angles ఈజ్ 20 degrees. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నారు కదా. సో సపోజ్ ఏ అండ్ బి అనేవి 2 యాంగిల్స్ ఉంటే ఆ రెండింటి సమ్ కనుక 180 degrees అయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము, అవునా. అయితే ఏమి ఇచ్చారు, వాటి డిఫరెన్స్ ఇచ్చారు. అంటే ఏ మైనస్ బి అనేది 20 degrees అని ఇచ్చారు. ఇంకా ఏమన్నారు, ఇఫ్ స్మాలర్ ఆఫ్ దీస్ యాంగిల్స్ ఈజ్ పి, స్మాలర్ యాంగిల్ పి అయితే మనం 3p-50 ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఆ యాంగిల్స్ ఏమిటి ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ రెండింటిని కనుక ఎడిషన్ చేసామనుకోండి, 2a అవుతుంది, b మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. 180 + 20 అంటే 200, ఓకేనా. సో ఏ వచ్చే అప్పటికే మనకి 100 అవుతుంది. ఇది ఒక యాంగిల్. నెక్స్ట్ సెకండ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ 100 అయితే ఆబ్వియస్లీ బి అనేది 80 degrees అవుతుంది, ఎందుకంటే సమ్ 180 అవ్వాలి, డిఫరెన్స్ 20 అవ్వాలి కాబట్టి. సో స్మాలర్ యాంగిల్ పి అన్నారు కదా, అంటే 80 degrees అనేది పి అవుతుంది, అవునా. పి అనేది 80 degrees. అయితే మనకేం ఫైండ్ అవుట్ చేయాలి, 3p-50 కావాలి. సో 3p అంటే 3 × 80p అంటే -50. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో 3p అంటే 8 × 3 = 24 కాబట్టి 240 - 15. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 190 degrees. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నా సో ద నెక్స్ట్ వన్, ఇఫ్ x/y = -1/3 / 3 / 2/3 / 4. సో ఈ ఎక్స్ బై వైని కనుక మనం ఫస్ట్ సాల్వ్ చేస్తే -1/3, ఇక్కడ పవర్లో కూడా మైనస్ ఉంది, అంటే దీని రెసిప్రోకల్ అవుతుంది అనమాట, అంటే 3 అవుతుంది, -3³ అవుతుంది. సో అండ్ డివైడెడ్ బై 2/3 - 4, ఇక్కడ కూడా మైనస్ ఉంది కదా, అంటే ఇది కాస్త మనకి 3/2 ⁴ అవుతుంది, అవునా. సో మధ్యలోనేమో డివైడెడ్ బై ఉంది. సో ఈ ఫ్రాక్షన్లో డివైడెడ్ బై తీసేయాలి అంటే ఏమవుతుంది, -3³
ఈ డివైడెడ్ బైకి బదులుగా మనం ఇంటూ తీసుకుంటే ఇదేమో 2 పవర్ 4 రెసిప్రోకల్ వస్తుంది, 2 పవర్ 4 బై 3 పవర్ 4 అని. సో దీని మొత్తం వాల్యూ ఏమవుతున్నప్పుడు న్యూమరేటర్లోనేమో 2 పవర్ 4 ఉంటుంది, 3³ బై 3 పవర్ 4 అంటే ఓన్లీ 3 ఉంటుంది అండ్ ఇక్కడ మైనస్ సింబల్ ఉంటుంది. సో ఇది మొత్తం కూడా దేనికి ఈక్వల్, ఎక్స్ బై వై వాల్యూ ఇది. మరి అప్పుడు వై బై ఎక్స్ అంటే దీనికి రివర్స్ అవుతుంది అవునా. సో మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్. సో అంటే 2 పవర్ 4 బై 3 ప్లస్ 3 బై 2 పవర్ 4, దీని మొత్తానికి కూడా హోల్ టు ద పవర్ -1 ఉంది అవునా. సో ఇవన్నీ కూడా మైనస్ నెంబర్స్ లోపల ఉన్నాయి ఓకేనా. సో మనం దీనికి కనుక 2 పవర్ 4 అనేప్పటికీ మనకి 16 వస్తుంది, 3 అండ్ 16కి ఎల్సిఎం తీసుకుంటే ఏమో 48 అవుతుంది. సో 48 ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 256 ఇదేమో 9 అవుతుంది, రెండు మైనస్ సింబల్సే ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేస్తాము. సో 256 9 ఎడిషన్ చేస్తే 265 అవుతుంది, 265 బై 48 ఎల్సిఎం వస్తుంది మనకి. సో దీని మొత్తానికి కూడా పవర్లో -1 ఉంటుంది. -1 అంటే ఏంటి, రెసిప్రోకల్ అని. సో దీనికి రెసిప్రోకల్ అంటే ఏమవుతుంది మనకి, 48 బై 265 అవుతుంది. అయితే ఈ నెంబర్ మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా మనకు మైనస్లు ఉన్నాయి, సో ఇవన్నీ కూడా నెగిటివ్ మైనస్ నెంబర్ వస్తుంది. సో ఫైనల్గా ఆన్సర్ -48 బై 265. సో ఈ -48 బై 265 అనేది ఇక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 1లో ఉంది -48 బై 265. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ 1, ఏబిసిడి అని పాలినోమియల్స్ ఇచ్చారు. ఇందులో మనకి ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ సమ్ము కావాలి. ఏ పాలినోమియల్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ డి అన్న పాలినోమియల్లో. సో ఫస్ట్ ఈ పాలినోమియల్ ఏమవుతుందో చూద్దాము. ఏ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ చూడండి -2 అండ్ బీలో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ వచ్చేప్పటికే +3 అండ్ సిలో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ వచ్చేప్పటికే -4. -2 +3 అంటే 1 అయిపోతుంది, 1 -4. సో ఇది -3 అయింది. ఈ -3లో నుంచి ఇక్కడ ఉన్న ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ 1ని సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే -3 -1. సో అది కాస్త మనకి -4 అవుతుంది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఓకేనా. సో నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియెంట్ చూద్దాము, 12x బీలో 8x. సో 12 - 8 అంటే 4x ఉంది ఇక్కడ. సో ప్లస్ సి, సిలో ఎక్స్ అనేది ఏం లేదు. సో ఫైనల్గా మనకు ఉంది 4x ఇక్కడ వరకు ఓకేనా. -D, సో 4x - -1 అంటే +5 అవుతుంది. సో +5x. ఇంకా నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ చూద్దాము, కాన్స్టెంట్స్. సో ఏలో కాన్స్టెంట్స్ ఏం లేవు, బీలో కాన్స్టెంట్ వచ్చేప్పటికే 11 ఉంది అండ్ సిలో కాన్స్టెంట్ 17 ఉంది. సో 11 ప్లస్ 17 28. ఈ 28 - -3 అంటే 28 + 3 అవుతుంది, 31 అవుతుంది. సో అది +31. ఇది మనకి ఫైనల్గా వచ్చిన పాలినోమియల్. ఈ పాలినోమియల్ మనకు కావాల్సింది సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ వచ్చేప్పటికేనేమో -4, ఎక్స్ కోఎఫిషియెంట్ వచ్చేప్పటికేనేమో 5. సో -4 + 5 అంటే 1. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నమస్తే ద నెక్స్ట్ 1, ఇన్ ట్రయాంగిల్స్ ఏబిసి అండ్ డిఈఎఫ్. సో ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఉంది అండ్ డిఈఎఫ్ అని ఇంకొక ట్రయాంగిల్ కూడా ఉంది. సో 2 ట్రయాంగిల్స్ గురించి ఇచ్చారు. సో ఫస్ట్ 1 వచ్చేప్పటికీ ఏబిసి, సెకండ్ 1కి నేను ఇప్పుడే నేమింగ్ ఇవ్వట్లేదు. యాంగిల్ బి అనేది 90 డిగ్రీస్, సో ఇది వచ్చేప్పటికీ 90 డిగ్రీస్ యాంగిల్ అన్నారు అండ్ బీసీ 8 సెంటీమీటర్స్ ఓకే అండ్ యాంగిల్ ఏ అనేది 40 డిగ్రీస్ అని చెప్పేసి ఇచ్చారు ఓకేనా. ఇంకా ఏమి ఇచ్చారు, డిఈ అనేది 8 సెంటీమీటర్స్ అన్నారు. సో మనకి ఇక్కడ 8 ఉంది కదా, ఇక్కడ కూడా దీన్ని 8 సెంటీమీటర్స్ అని చెప్పి తీసుకుంటే ఇది మనకి డిఈ అయ్యే ఛాన్స్ ఉంది అవునా. బట్ ఇక్కడ డిఈ దీన్ని తీసుకుందామంటే నెక్స్ట్ ఏమన్నా చూడండి, ఎఫ్ 40 డిగ్రీస్ అన్నారు. సో ఇది ఖచ్చితంగా ఎఫ్ 40 డిగ్రీస్, అంటే దీనికి కరస్పాండింగ్గా ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ 40 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 40 ఎఫ్ వచ్చేలాగా. ఈ 90 అన్నారు, ఇక్కడ ఈ రావాలి. సో మనకి ఇది డిఈ అవ్వచ్చు, ఈడి అవ్వచ్చు, ఏదైనా సేమే కాబట్టి. సో దీనికి నేను నేమింగ్ ఎలా ఇస్తున్నానంటే ఇదేమో ఈ అండ్ ఇది వచ్చేప్పటికే డి. సో ఇప్పుడు యాంగిల్ ఈ 90 డిగ్రీస్, ఈడి 8 అండ్ ఎఫ్ అనేది 40 డిగ్రీస్. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అన్నారు. ఏబిసి అనేది దేనికి కాంగ్రియంట్ అవుతుంది, ఇదే ఆర్డర్లో తీసుకుంటే ఏబిసి అన్న ఆర్డర్లో ఈ ట్రయాంగిల్ ఏమేమి ఉన్నాయి, ఎఫ్ ఈడి అన్న ట్రయాంగిల్కి కాంగ్రియంట్ అవుతుంది అవునా. సో ఏ రూల్ ప్రకారం కాంగ్రియంట్ అవుతుంది, ఇది ఇక్కడ ఒక యాంగిల్ అండ్ ఇక్కడ ఇంకో యాంగిల్ ఒక సైడు ఈక్వల్ అయ్యాయి. అయితే ఈ సైడ్ అనేది మిడిల్లో ఉన్న సైడ్ కదా, మిడిల్లో ఉన్న సైడ్ అయితేనేమో ఏఎస్ఈ అని చెప్పేసి అంటాం. బట్ ఇక్కడ ఒక రైట్ యాంగిల్ రైట్ యాంగిల్కి ఈక్వల్ అయింది కదా,
సో ఆర్హెచ్ఎస్ అని చెప్తాము అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న హైపోటెన్యూస్ గురించి ఏం మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఏబీసీ ఎఫ్ఈడి అనేవి యాంగిల్ యాంగిల్ సైడ్ ప్రకారం మాత్రమే కాంగ్రియంట్ అయ్యాయి. సో ఆప్షన్ 1 అనేది ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఆప్షన్ 3 అనేది ఎందుకు కాదు, ఆర్హెచ్ఎస్ అంటే మనకి రైట్ యాంగిల్ అన్నారు, ఓకే హైపోటెన్యూస్ సైడ్ అనేది ఏమి ఇవ్వాలి, రెండు ఈక్వల్ కాదని చెప్పేసి చెప్పడానికి. సో కాబట్టి నేను ఆర్హెచ్ఎస్ అని చెప్పి అనుకోవట్లేదు. మేబీ చూడండి కీలో ఒకసారి ఆర్హెచ్ఎస్ అనేది ఏమైనా ఇస్తారేమో, ఇది మాత్రం కొంచెం చెక్ చేయండి. ఆప్షన్స్ ఈ 2లో ఏదైనా అవ్వచ్చు. ఓకేనా, నౌ సీ ద నెక్స్ట్ వన్. 3 నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:4 అండ్ ద సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ ఈజ్ 33,957. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద 3 నంబర్స్? సో 3 నంబర్స్ ఈ రేషియోలో ఉన్నాయి అంటే ఆ 3 నంబర్స్ ఏమేమి అవ్వచ్చు, 2x, 3x, 4x అని చెప్పేసి తీసుకుంటాం ఫస్ట్. సో వీటికి క్యూబ్స్, సో దీని మొత్తానికి క్యూబ్ చేస్తే 2x³ అవుతుంది కదా. సో 2³x³ అంటే 8x³, ఎందుకు 2³ అంటే 8 కాబట్టి, ప్లస్ 3³ అంటే 3 3s are 9, 9 3s 27x³, ప్లస్ 4x³, 4 4s are 16, 16 4s are 64x³. సో ఈ క్యూబ్స్ సమ్ దేనికి ఈక్వల్ అవుతుందన్నారు, 33,957 ఈ నెంబర్కి ఈక్వల్ అవుతుందని చెప్పేసి ఇచ్చారు క్వశ్చన్లో, అవునా. సో 8 + 27 + 64 కనుక చేస్తే మనకి 99x³ అవుతుంది. సో నాకు ఓన్లీ x³ కావాలి, సో x³ వాల్యూ కావాలి కాబట్టి ఈ 99 ఇటు పంపిస్తే డివిజన్లోకి వెళ్ళిపోతుంది. సో 99 అవుతుంది. దీన్ని కనుక మనం క్యాన్సిల్ చేస్తే 3 టేబుల్తో 3 3s 3 3s are 9. సో ఇక్కడ వచ్చేప్పటికే 3 1s 1s 3 3s are 9 అండ్ 3 1s అండ్ దెన్ 3 9s 27. సో నెక్స్ట్ వచ్చేప్పటికి 11 టేబుల్తో చూద్దాం, 11 3s 33 ఉంది కాబట్టి 11 1s are అండ్ ఇక్కడ 11 2s 22 ఒక 9 వస్తుంది, 11 9s 99. ఓకేనా. సో మళ్ళీ సో నెక్స్ట్ 3 1s 3 3s 9 3 4s 12 3 3s. సో x³ ఏమొస్తుంది మనకి, 343 వస్తుంది. 343 అనేది దేనికి క్యూబు, 7కి క్యూబు, అవునా. సో అంటే x వాల్యూ 7. సో x కనుక 7 అయితే నెంబర్స్ ఏం అవ్వాలి, 2x అంటే 14, 3x అంటే 7 3s 21, 4x అంటే 7 4s 28. సో ఈ 3 నెంబర్స్ సమ్ అడిగారు, సో వీటిని సమ్ చేస్తే మనకి 63 వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌ సీ ద నెక్స్ట్ వన్. 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఆర్ సచ్ దట్ వెన్ దే ఆర్ టేకెన్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అండ్ మల్టిప్లైడ్ బై 3, 5 and 2 రెస్పెక్టివ్లీ దే యాడ్ అప్ టు 9. సో 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అన్నారు కాబట్టి ఎడిషను అన్నారు కాబట్టి మనము x-1, x, x+1 అని చెప్పేసి తీసుకుందాం. సింపుల్గా ఉంటాయి. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, సో ఇదే ఆర్డర్. సో ఈ ఆర్డర్లో ఉంచి ఫస్ట్ దాన్ని 3తోను, సెకండ్ నెంబర్ని 5తోను అండ్ థర్డ్ నెంబర్ని 2తోను మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఈ సమ్ అనేది 99కి ఈక్వల్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో దీని నుండి మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాము. సో 3x + 5x 8 + 2x 10x అండ్ -3 + 2 -1 అవుతుంది. -1 కాస్త ఇటు వెళ్తే +1 అవుతుంది. సో 10x = 100 అవుతుంది, అంటే x = 10. సో ఎక్స్ వాల్యూ 10 అంటే నెంబర్స్ ఏమేమి అవ్వాలి, x-1 అంటే 9, 10, 11 ఇవి అనమాట 3 నెంబర్స్ అవ్వాల్సింది. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఒరిజినల్ ఫస్ట్ 3 నెంబర్స్ అన్నారు. సో ఈ ఫస్ట్ 3 నెంబర్స్ని సమ్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 21 + 9 అంటే 30 వస్తుంది. బట్ 30 అనేది ఆప్షన్స్లో లేదు. సో ఒకసారి చెక్ చేయండి, కీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి 24, 18 సమ్ వచ్చేలాగా కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి, కానీ 16, 20 వచ్చేలాగా లేవు. సో ఈ 24, 18 వచ్చేలాగా ఉంటే వాటిని ఈ కండిషన్లో యాడ్ చేస్తే మనకి 99కి ఈక్వల్ అవ్వవు. సో మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ అయితే 30. మరి మీ కీ ఏమిస్తారో ఒక్కసారి చెక్ చేయండి దీన్ని. నౌ సీ ద నెక్స్ట్ వన్. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రూట్స్ కీప్ ఇట్ ఏ కార్టూన్. సో ఫ్రూట్స్ గురించి ఇచ్చారు. అయితే మనకేమన్నారంటే ఈ డేటాని మనం ఒక పై చార్ట్లో చూపిస్తే యాపిల్స్ని రిప్రజెంట్ చేసే సెక్టార్కి యాంగిల్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అడిగారనమాట. ఓకేనా. సో ఈ డేటాని మొత్తం పై చార్ట్లో చూపించాలంటే ఫస్ట్ టోటల్ సమ్ ఏమవుతుందో చూద్దాము. ఈ సమ్ అనేది 210 అవుతుంది.
సో పై చార్ట్లో మనం చూపించే యాంగిల్, పై చార్ట్ అంటే ఒక సర్కిల్ లాగా తీసుకుంటాం కదా, ఇక్కడ 360 డిగ్రీస్ అవుతుంది అనమాట యాంగిల్. సో 210ను మనము 360 డిగ్రీస్కి ఈక్వల్ షేర్ చేస్తాం అనమాట, ఈక్వల్గా ఉండేలాగా పెడతాము. సో ఇలా ఉన్నప్పుడు యాపిల్స్ ఎన్ని ఉన్నాయి, 56. మరి 56 కౌంట్కి ఎంత డిగ్రీ వస్తుంది, ఎంత యాంగిల్ వస్తుంది, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఎంత వస్తుంది అంటే 56 ఇంటూ టోటల్ యాంగిల్ 360 బై టోటల్ నంబరు, ఇవి టోటల్ చేస్తే కౌంట్ ఎంత వచ్చింది, 210, దీనికి ఈక్వల్ అవుతుంది అనమాట మనకు కావాల్సిన యాంగిల్ అనేది. సో 00 గెట్స్ క్యాన్సిల్. అండ్ ఇక్కడ చూడండి 73 is 21, 78 is 56, అండ్ 31 is 312 is 36. సో 8 into 12 = 96, అంటే 96 డిగ్రీస్, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో హోప్ యూ ఆల్ రిటెన్ వెల్. అండ్ పేపర్ అయితే అంత డిఫికల్ట్ ఏం కాదు, ఆన్సర్ చేయొచ్చు. సో కీలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి, ఐ విల్ ఆన్సర్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అనోస్టి ట్యూటోరియల్స్. థ్యాంక్ యూ.